ఎవరు లేదండి బాబు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, రేపు ఎగ్జామ్ హలో. ఏమండి సాయంత్రం త్వరగా రండి. వంట మనిషి రాలేదా? వంట మనిషి కాదండి. ఓ, పని మనిషి ఎగ్గొట్టిందా? అది కాదండి. మరి ఇంకెవరు రాలేదు? ఈ రోజు ఏ రోజు మర్చిపోయారండి? ఏ రోజే? మన పెళ్లి రోజండి. మన పెళ్లి రోజా? అయితే హల్వా తెమ్మంటావా, మల్లెపూలు తెమ్మంటావా, మామిడి పిందులు తెమ్మంటావా, మంచి జాంపళ్ళు తెమ్మంటావా, రవ్వ లడ్డూ తెమ్మంటావా? అవసరం లేదు, లాకర్లో ఉన్న రవ్వల నెక్లెస్ తీసుకురండి. తెస్తానే, తెస్తాను, తప్పనిసరిగా తెస్తాను. ఏంటండి గొంతు తట్టిందా? కాదే, గుండె తట్టింది. సరే సరే, రవ్వల నెక్లెస్ మాత్రం జాగ్రత్త. అసలే మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి నాకిష్టమని చేయించారు, అది నా ప్రాణం. మరి అదేంటే పెళ్లికి ముందు నేనంటే ప్రాణమన్నావు, తాళిబొట్టంటే దైవమన్నావు, మరి ఇప్పుడిదేంటే? ఏహే, అది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు నసాపి చెప్పింది చేయండి. ఏవే, నీకా రవ్వల నెక్లెస్ ముఖ్యమా, ఈ తాళిబొట్టు ముఖ్యమా? తొక్కలో తాలిబొట్టు, అది ఉన్నా జాగ్రత్త, దానికేమైనా జరిగిందా? ఈ మధ్య జబర్దస్త్ లో ఏం స్కిట్ చూసాం. వచ్చేవా నాయన, తీసుకొచ్చేవా నాయన? సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బు. డబ్బు ఇవ్వడం ఆలస్యమైనందుకు బాధపడుతున్నావా? వద్దు, కష్టాలు కన్నీళ్లు మనకు కాకపోతే మహేష్ బాబుకి, చంద్రబాబుకి, మోహన్ బాబుకి, మన బాలయ్య బాబుకి, బాలయ్య బాబుకి వస్తాయా? ముందు నువ్వు నీ ఫీజు కడుతున్నావా, నా అప్పు కడుతున్నావా? సార్, మీలాంటి గ్రేట్ లెజెండ్స్ కి ఇలా జరగకూడదు సార్. జరగకూడదంతే, కానీ విధి ఆడిన వింత నాటకంలో మనం పావులు అయ్యాం సార్, పావులు అయ్యాం. కష్టాలు కన్నీళ్లు మహేష్ బాబుకి, చంద్రబాబుకి, మోహన్ బాబుకి, మన బాలయ్య బాబుకే కాకుండా మనకే వస్తాయని విధి వంచింది సార్. పూతరేకులు సీరియల్లా సాగదీయకుండా చెప్పు. ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు సార్? దేంతోనూ చెప్పలేవు కాబట్టి నోటితో చెప్పు. వింటా అలా అయితే ఓకే సార్. విషయాన్ని గుచ్చి గుచ్చి అడిగి నా గుండె ఎందుకు సార్ పిండి చేస్తారు? ఇక్కడ యాక్షన్ చేయి, ఓవర్ యాక్షన్ చేయి. స్కిట్ తెలిసిపోయిందా ఏంటి? ఎర్లీ మార్నింగ్ డాడీ లేచారు, యోగా చేశారు, టిఫిన్ చేశారు, మీరు బాగా క్యాచ్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? డాడీ నాకు డబ్బు పంపడం కోసం బీరువా ఓపెన్ చేసి సెల్ఫ్ లో ఉన్న చెక్ బుక్ ని అందుకోబోయారు. అమ్మా, గుండె నొప్పి. మీరు మళ్ళీ బ్యాక్ క్యాచ్ చేశారు సార్. ఆ తర్వాత ఏం చేశారు? ఇంకేం చేస్తాం సార్, మన విధి ఆడిన వింత నాటకంలో పావులు వేయం సార్, పావులు వేయం. ఒరేయ్, విధి ఆడేది వింత నాటకం అని తెలుసు, దాంట్లో మనం పావులమని తెలుసు. ఈ విధి ఇంకెన్నాళ్ళు ఆడుతుందో చెప్పరా? నాకేం తెలుస్తుంది సార్? జబర్దస్త్ ధనరాజ్ అడిగితే తెలుసు. నీ మాయ మాటలు నమ్మి మా ఆవిడ లాకర్లో పెట్టమన్న రవ్వల నెక్లెస్ తెచ్చి
నీకోసం తాకట్టు పెట్టానరా. ఈ విషయం గనక మా ఆవిడికి తెలిస్తే నాకు వీర మోతే మోతరా. సార్, మా నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే మీ ఫీజు మీ డబ్బులు నేను తీసుకొచ్చి కడతాను సార్. చలో బాయ్. రాయ్, మీ నాన్న గనక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాలేదే అనుకో, నేను అడ్మిట్ అయిపోవడం ఖాయం రా.